हेलो एवरीवन, वेलकम टू श्रीदेवी रेसिपीज एंड हेल्थ टिप्स। ई रोज़ मीकु सुन्नुंडलु एला प्रिपेर चेयालो चेप्तानु। दिवाली की अंदरू सुन्नुंडलु तिंटारु, एंदुकंटे दीपालु कालचिन तर्वात मिनपप्पु तिंटे मंचिदनि तिंटारु। मुंदुगा मनं ओक पैन तीसुकोनि अंदुलो 1 ग्लास मिनपप्पु गोल्डन ब्राउन कलर लो वच्चिनंत वरकु వేయించుకోవాలి। ఈ విధంగా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి। అది మనం ఒక బేసిన్లో వేసుకొని చల్లార్చుకోవాలి। ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని ఒక గ్లాస్ పంచదార, మినప్పప్పు ఏ గ్లాస్తో తీసుకున్నామో పంచదార కూడా అదే గ్లాస్తో తీసుకోవాలి। అది మనం మిక్సీ పట్టించి మెత్తని పొడిలా చేయాలి। నేను మినప్పప్పు వేయించిన తర్వాత పిండి మిల్లికి ఇచ్చాను, ఇన్ కేస్ మీరు మినప్పప్పు కూడా మనం మిక్సీ పట్టించుకోవచ్చు। మిక్సీ పట్టించుకుంటే మనం అది జల్లెడతో జల్లించి మెత్తని పిండిలా చేసుకోవాలి। తర్వాత పంచదార కూడా మిక్సీ పట్టించుకొని ఈ రెండు పంచదార మినప్పిండి మొత్తం కలిసేటట్లు కలపాలి। తర్వాత మనం ఇందులో గోరువెచ్చటి నెయ్యి వేయాలి। మనం నెయ్యిని గోరువెచ్చగా చేసుకోవాలి, అలా అయితే మనకి నెయ్యి తక్కువగా పడుతుంది, సున్నుండ కూడా బాగా వస్తుంది। సో మీరు నెయ్యిని ఇలా మరిగించుకోవాలి, నెయ్యి అంతా ఈ గోరువెచ్చగా తయారైన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆ పిండిలో కొంచెం కొంచెం వేసుకుంటూ కలపాలి। మనకి అది చపాతీ పిండిలా రావాలంటే కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి। నేను చూడండి ఎలా కలుపుతున్నానో, అంటే నెయ్యి ఏమైనా వేడిగా ఉంటుందేమో అని నేను ఇలా హస్తంతో కలుపుతున్నాను। ఈ విధంగా మీరు కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ కలుపుతూ ఉండాలి, ఉండచుడితే మనకి అది పర్ఫెక్ట్గా రావాలి। ఈ విధంగా మనం కలుపుకోవాలి నెయ్యి, మనకి ఉండకి సరిపడే అంత నెయ్యి కలుపుకోవాలి। ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం చిన్ని చిన్ని ఉండలుగా చుట్టుకోవాలి, అంతే। ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న ఉండల్ని ఒక కంచంలో కానీ ప్లేట్లో కానీ ఉంచుకోవాలి। మొత్తం పిండిని మొత్తం ఈ విధంగా చిన్న చిన్న ఉండలుగా చుట్టుకోవాలి। మనం కేజీ పిండి తీసుకున్నట్లయితే మనకి ఈ సైజు ఉండలు 50 వస్తాయి। చూడండి, నేను కేజీ మినప్పప్పు కేజీ పంచదార తీసుకున్నాను। ఈ విధంగా మనం చిన్న చిన్న ఉండలు చుట్టుకోవాలి। ఈ విధంగా మొత్తం పిండిని మొత్తం చిన్న చిన్న ఉండలుగా చుట్టుకోవాలి। మనం ఈ పళ్ళెంలో ఒక 5 అవర్స్ 6 అవర్స్ ఉంచాలి, ఎందుకంటే నెయ్యి అది పూర్తిగా ఉండగట్టి పడిపోయినంత వరకు ఉంచుకొని తర్వాత 8 టైట్ డబ్బాలో మనం స్టోర్ చేసుకోవాలి, అంతే। ఎంతో రుచికరమైన సున్నుండలు రెడీ। మీరు కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ।